క్రియేష్ మన ఛానల్ పివిఎస్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనం లాజిక్ మానిటరింగ్ గురించి ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది చూడబోతున్నాం. సో లాజిక్ మానిటరింగ్ చూసుకున్నట్లయితే దాంట్లో కీ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే మనకి క్లౌడ్ మానిటరింగ్ అండ్ ఇంకా చూసినట్టు కంటైనర్ మానిటరింగ్ అండ్ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ సర్వర్ మానిటరింగ్ అండ్ స్టోరేజ్ మానిటరింగ్, అదేవిధంగా డేటాబేస్ మానిటరింగ్, అదేవిధంగా డైనమిక్ మానిటరింగ్ సర్వర్ మానిటరింగ్ అనేది, డైనమిక్ సర్వర్ మానిటరింగ్ అనేది, అదేవిధంగా కాన్ఫిగరేషన్ మానిటరింగ్ అనేది. సో ఈ విధంగా డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్ 2200+ డివైస్ మానిటరింగ్ ఎంటర్ప్రైజ్ డివైస్ని అలో చేస్తుందని చెప్పి మానిటరింగ్ టూల్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది సింగిల్ మానిటరింగ్ వరల్డ్ వైడ్ అని చెప్పి పదమార్లు చెప్పుకున్నాను. అదేవిధంగా చూసినట్లయితే మానిటరింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతిదాన్ని మానిటరింగ్ చేస్తుందని చెప్పి. సో ప్రతిదాన్ని అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంటైనర్, అదేవిధంగా కంటైనర్ అంటే మనకు తెలిసే నథింగ్ బట్ సర్వర్ లైట్ వెయిట్ మిషన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఈ లైట్ వెయిట్ మిషన్ అంటే నథింగ్ బట్ దీంట్లో ఓఎస్ అన్నది మనకి ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా సర్వర్, సర్వర్ అంటే మనకు తెలుసు. సో అదేవిధంగా నెట్వర్కింగ్, అదేవిధంగా స్టోరేజ్, అదేవిధంగా మనకి డేటాబేస్, అదేవిధంగా సో ఈ విధంగా డిఫరెంట్ మానిటరింగ్ ని చేసేందుకే అందువల్ల ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ ఇది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటెడ్, అదేవిధంగా ఎస్ఏఎస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి అంటే ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీ ఉంటే ఈ మానిటరింగ్ సులువుగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎస్ఏఎస్కి ఇది యూజ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ అవుటేజ్ని, డౌన్ టైమ్ని ఇది ఈజీగా డిటెక్ట్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నా 2000+ ప్రీ కాన్ఫిగర్డ్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే 24/7 సపోర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏఐఓపిఎస్ ఇక్కడ అలో చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏఐఓపిఎస్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి ఇది యూజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇది ఆటోమేటిక్ డిటెక్షన్ అన్నది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అంటే బాడీ నెక్స్ట్ని నథింగ్ బట్ అప్లికేషన్ కావచ్చు, సర్వర్ కావచ్చు, వీటి బాడీ లెక్స్ నథింగ్ బట్ ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్అవుట్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్స్ చూసుకున్నట్లయితే దీనికి ఓరకిల్, అదేవిధంగా మనకి డిఫరెంట్ మెయిన్ కస్టమర్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అజ్యూర్, అదేవిధంగా టెరాఫామ్ ఇటువంటి ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫేల్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి అదేవిధంగా ఇదే టాప్ లీడింగ్ మానిటరింగ్ టూల్గా ఇది చెప్పుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీ టాప్ లీడింగ్ మానిటరింగ్ విధంగా చూసినట్టు ప్రివెంట్ ఫ్రమ్ అవుటేజ్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ఐటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అవుటేజ్ని ఇది తగ్గిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బిజినెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఆటోమేటిక్ అన్నది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఆటోమేటిక్ వల్లే సులువుగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో దయచేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చూసుకున్నట్లయితే సో మనం ముందుగా communities.logicmonitor.com లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి సైన్అప్ పేజ్ని మనం క్లిక్ చేసి సో మనం మన డీటెయిల్స్ని ఇవ్వాల్సి వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి ఇచ్చినట్లయితే సింపుల్ అని చెప్పుకోవచ్చు. క్రియేట్ మై అకౌంట్ క్లిక్ చేయగానే సో మెయిల్ కన్ఫర్మేషన్, ఏ మెయిల్ అయితే ఇచ్చా మెయిల్ కన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా విండో అనేది సులువుగా ఓపెన్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది కమ్యూనిటీస్ది. సో ఈ విధంగా మనకి చేసుకోవచ్చు అనమాట. సో బ్రౌజ్ యాక్టివిటీ, సో యాక్టివిటీలో ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళని చూపిస్తుందని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది చూపిస్తుంది కమ్యూనిటీస్లో. సో అదేవిధంగా చూసినట్లయితే సో మనం ఓన్ బోర్డ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సో అంటే బోర్డ్లో చూసుకున్నట్లయితే సో మనకి ఈ విధంగా డిఫరెంట్ పీపుల్ అనేవి కనబడతాయి. సో ఈ విధంగా మనకి ఈజీగా సులువుగా మనం లాజిక్ మానిటర్ కమ్యూనిటీస్లోకి ఎంటర్ అవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.